హాయ్ అండి బాగున్నారా నేను శ్రీలక్ష్మి వర్షాలు వచ్చేసినాయి ఇంకా దోమలు కూడా మొదలైపోయినాయి అండి ఇంకా లోపల పెట్టిన గుడ్ నైట్ ఆల్ అవుట్ మిషన్లో తీసి కొత్త కొత్తవి కొని పెట్టి పనిలో పడతాం గుడ్ నైట్లు అవుట్లు జెట్ కాయిలు అగరబత్తిలు రకరకాలు వాడతాం ఈ దోమలు తరిమి కట్టడానికి దోమలు పోతాయి లేదో తెలియదు కానీ వల్ల మన ఊపిరితిత్తులు మాత్రం పోతున్నాయండి ఆ గాలి పీల్చడం వల్ల ఆస్తమాలు ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి అవన్నీ ఏం వాడక్కర్లేక నా ఇంట్లోనే ఈజీగా హోమ్మేడ్ అవుట్ పది రూపాయలు ఖర్చుతో పది నిమిషాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది బయట అవుట్ కన్నా ధీటుగా పనిచేస్తుంది ఇంకా దీని ప్రిపరేషన్లోకి వెళ్దాం దీనికోసం ఒక పది లవంగాలు తీసుకుంటున్నాను ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క తీసుకుంటున్నాను ఇది ఇది క్వాంటిటీ మనకు అంతా ఎంత అని ఉండదండి మనం ఎన్ని ఆల్ అవుట్లు చేసుకుందానో దానికి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం ఉద్దహాత్ కర్పూరం తీసుకుంటున్నాను గుప్పటి వరకు వేపాకులు తీసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు ఆల్ అవుట్లు చేస్తున్నానండి అందుకని ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాను మీరు ఒకటే చేస్తే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు ఒక మూడు చేస్తే క్వాంటిటీ పెంచుకోవచ్చు క్వాంటిటీ ఎక్కువ తక్కువ ఎంతే ఉండాలి పర్ఫెక్ట్గా ఇది ఏం ఉండదండి వేపాకులు ఎక్కువ ఉండాలి రోజు కొంచెం తక్కువ ఉండాలి మీ దగ్గర ఒకవేళ ముద్ద ఆర్త కర్పూరం లేకపోయింది అనుకోండి మనలో మామూలు దేవుడి దగ్గర పూజకి వెళ్ళించుకుంటాం కదా ఆ హారతక కర్పూరం పిల్లలు నాలుగైదు వేస్తే సరిపోతుంది ఇలా మనం కొంచెం నీళ్లు పోసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత పోసుకున్న తర్వాత మనకి అందులో కొంచెం పలుపు వస్తుంది కదా ఆ పలుపు అంతా స్పూన్తో అలా అలా అనేసి దాంట్లో మళ్ళీ ఇంకా కొంచెం వాటర్ పోసి మిక్సీ చేస్తే మనకి ఇంకా అందులో ఉన్న అంతా వచ్చేస్తుందండి ఇంకా ఈ ఆల ఎలా పనిచేస్తుందో ఏంటో అనుకుంటారేమో నేను ఏదన్నా వాడితేనే మీకు మీ దాకా తీసుకొస్తానండి ఏది పడితే అది వీడియో చూస్తే అవడం నాకు అంత ఇష్టం ఉండదు ఇది అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా మనం కొన్న అవుట్లో ఇది పెడితే అది మంచిది కాదేమో పేల్చడం వాసన పేల్చడం అది ఇది అనే సమస్య ఉండదు ఇది మనకు న్యాచురల్ కాబట్టి మనం పీల్చినా కూడా మంచిదే ఇంక ఇందులో ఒక స్పూన్ వంట నూనె యాడ్ వంట నూనె యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మీ దగ్గర నూనె ఉంటే నూనె యాడ్ చేస్తే ఇంకా మంచిది ఇంక ఇలా బాగా కలిపేసుకుంటే మనకి హోమ్మేడ్ అవుట్ మిక్స్ ఇది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి అయిపోయిన ఆల్ అవుట్ బాటిల్ ఉంటాయి కదండీ ఆ బ్లాక్ కలర్ అలా పైకి లాగితే మూత వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి వడపోసుకోవాలి ఏమన్నా ఉంటే రెసిడ్యూ అది మనకి అందులోకి వెళ్లకుండా ఇంకొకసారి వడపోసుకుని ఆ రీఫుల్లో పోసేసి మూత పెట్టేసి మనం మామూలు అవుట్ ఎలా వాడతాం చూడండి కరెంట్లో పెట్టేసి అలా వాడేయచ్చు మీరు నిజంగా నమ్మరు అంత బాగా పని అండి ఇది బయట కొన్న అవుట్కి ఏమాత్రం తీసిపోదు చేసుకోవడం సులువు మనకన్నీ మన ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఇది పీల్తే ఏమవుద్దు ఈ కెమికల్ పీలుతున్న ఎటువంటి భయం ఉండదు ఆస్తమా వాళ్ళు వాళ్ళు కూడా పీల్చినా కూడా ఏం తేడా రాదండి ఇది మీరు ఒకసారి తయారు చేసి వాడు చూడండి మీరు తర్వాత మీకు దోమలు ఎలా పోయినాయి అన్న రిజల్ట్ మాత్రం నాకు తప్పకుండా కమెంట్ చేయండి నాకు ఈ రెండింటికి వచ్చాకే ఇంకొంచెం మిగిలింది కదా ఇంకా దీన్ని పెట్టేసి ఒకసారి మీకు ఆలో ట్రీఫుల్లో పెట్టి చూపిచ్చేస్తున్నానండి ఇంక ఇది వాళ్ళ వీడియో వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్